హాయ్ అండి, నేను అరుణా శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అరుణాస్ ట్రెండీ వరల్డ్. ఈరోజు స్పెషల్ రెసిపీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీ, కోకోనట్ బర్ఫీ. చూడటానికి చాలా బాగుంది కదా. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా చాలా ఫేవరెట్ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మెచ్చుకొని తీరుతారు. మరిక ఆలస్యం చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. కోకోనట్ బర్ఫీకి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక కప్పు పంచదార, ఒక కప్పు పాలు. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని 1:1:1 రేషియోలో తీసుకోవాలండి. అలాగే యాలకులు. ఇక్కడ నేను ఒక కొబ్బరికాయని యూస్ చేసి బర్ఫీ ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసి మిక్సీ జార్లో వేసి కొబ్బరి తురుముని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముని, ఇందులోకి ఒక కప్పు పంచదారని, అలాగే ముందుగా బాయిల్ చేసి ఉంచిన ఒక కప్పు పాలుని యాడ్ చేయాలండి. ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. 1:1:1 రేషియోలో తీసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇలా బాగా మిక్స్ చేయాలి. కాసేపటికి ఇందులోని పంచదార మెల్ట్ అవటం వలన ఇలా వాటరీ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇది బాగా గట్టిపడే వరకు అడుగంటకుండా ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి మధ్య మధ్యలో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఇలా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే కాసేపటికి మంచి ఫ్లేవర్తో పాటు ఇలా బ్యూటిఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతుంది. మరి కాస్త గట్టిపడాలండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకుని అందులో కొద్దిగా నెయ్యిని వేసి నెయ్యిని ప్లేట్ అంతా ఇలా స్ప్రెడ్ చేయాలండి. మనం ప్రిపేర్ చేసిన కోకోనట్ బర్ఫీని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ప్రెస్ చేస్తూ ప్లేట్ అంతా ఈవెన్గా బర్ఫీని స్ప్రెడ్ చేయాలండి. తర్వాత 2 గంటల వరకు బర్ఫీని బాగా ఆరనివ్వాలి. బర్ఫీ ఆరటం కన్నా ముందుగానే ఒక చాక్తోటి మనం ఇలా షేప్స్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ నేను స్క్వేర్ షేప్ ఇస్తున్నాను. అలాగే మనం ఇష్టమైతే డైమండ్ షేప్ కూడా ఇచ్చుకోవచ్చండి. ఇంతేనండి, ఇలా బర్ఫీని మనం చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బర్ఫీలు మనకి 10 రోజులకి పైనే నిల్వ ఉంటాయండి. తినే కొద్దీ తినాలనిపించే ఈ బర్ఫీ మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన అరుణాస్ ట్రెండీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.